టోల్ గేట్లు అనేటువంటిది ఆ మధ్యకాలంలో పెట్టిన ఉద్దేశం ఏంటంటే రోడ్లు భారీ ఎత్తున వెయ్యాలా వెయ్యడం ఒక్కటే కాదు రోడ్డు వేసేసి అట్లా వదిలేస్తే రెండేళ్ళకి మూడేళ్ళకల్లా గుంటలు పడిపోతాయి దాని తర్వాత తీవ్ర సంక్షోభం దానికి కాంట్రాక్టర్లను తిట్టిన ప్రయోజనం లేదు ఎందుకంటే కాంట్రాక్టర్లు మేము కరెక్ట్గా చేసాం ప్రకృతి వైపురిచ్చాలంటారు కోర్టులకు వెళ్ళినా కూడా పరిష్కారం ఉండదు అందుకని బీఓటి బిల్డ్ ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ అంటే ఒక రోడ్డుని నిర్మించడానికి ఎకరా ఒక కిలోమీటర్కి ఏడు కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది మిగతా సొమ్ము కాంట్రాక్టర్ పెట్టుకోవాలి ఆ అయ్యేటు తక్కువైతే హ్యాపీ ఎక్కువైతే కూడా పెట్టుకోవాలి పెట్టుకుని దాని మెయింటెనెన్స్ కూడా ఖచ్చితంగా ముప్పై ఏళ్ల పాటు కాంట్రాక్టరే చూడాలి అది ముప్పై ఏళ్ళ లేదా మధ్యలోన ఏంటి అనేటువంటిది ఒక లెక్క ఈ మెయింటెనెన్స్ టైంలో ఆ రోడ్లకు మరి రిపేర్లకు వీటికి ఖర్చులు అవుతాయి కాబట్టి దానికి అయ్యేటువంటి డబ్బులు కలెక్ట్ చేసుకోవడం టోల్ గేట్ సిస్టమ్ పెట్టారు ఇది మంచిదే ఆ రోజుల్లో మంచిగానే కానీ క్రమంగా జరిగేటప్పటికి ఇప్పుడు జరుగుతున్నటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటి అంటే నిలువు దోపిడీ చేస్తుండటం అన్నటువంటిది అంటే ఒక విచిత్రమైనటువంటిది ఈ మధ్యకాలంలో కాలంలో ఇవి పెట్టాక ఫాస్ట్ ట్యాగ్లు పెట్టాక కొత్త దోపిడీ జరుగుతుంది ఇప్పుడు ఒక టోల్ వంద రూపాయలు టికెట్ అనుకున్నాం వంద రూపాయలు అయినప్పుడు ఇటు రాను పోను కలిపి అన్నప్పుడు యాభై యాభై చేయాలి అలా కాకుండా ఇప్పుడు గుంటూరు దగ్గర కానీ లేకపోతే కా మన ఇక్కడ అంటే కాజా దగ్గర కానీ లేదంటే అటు హైదరాబాద్ రూట్లో కానీ ఒకసారి వెళ్ళేటప్పుడేమో వంద రూపాయలు రిటర్న్ వస్తే యాభై రూపాయలు అంటే నూట యాభై రూపాయలు అసలు అప్పుడు ఏం చేయాలి డెబ్బై ఐదు డెబ్బై ఐదు ఈ డిస్కౌంట్లు ఎవడో పోయింది వాడేవాడు డిస్కౌంట్లు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఇట్లాంటి దాన్ని ఎందుకు అంగీకరిస్తుంది అంటే ఒకసారి వెళ్ళొస్తే వంద రూపాయలు ఇదివరకు అరవై రూపాయలు ఉండేదని వంద చేశారు కేంద్రానికి ఏం చెప్తున్నారు డెబ్బై ఐదు రూపాయలు లెక్క చెప్తున్నారు రెండు సార్లు అటు ఇటు వెళ్ళి వస్తారు కాబట్టి డెబ్బై ఐదు డెబ్బై ఐదు కానీ అసలు పెంచింది నలభై రూపాయలు అందరూ అటు ఇటు తిరగడానికి కాదు కదా ఇప్పుడు హైదరాబాద్ నుండి బెజవాడ వస్తున్నారు లేకపోతే చెన్నై నుండి విజయవాడ వస్తున్నారు మధ్యలో గుంటూరు దగ్గరను లేకపోతే అక్కడ జగపేట దగ్గరను ఈ టోల్గేట్ ఉందంటే ఇది నందిగామ దగ్గరను ఆ టోల్ గేట్ దగ్గర ఒకసారి దాటుతారు కానీ మళ్ళీ వెంటనే వెనక్కి వెళ్తారా వెళ్ళరు కదా ఇది పచ్చి మోసం ఈ మోసంలో కేంద్రం పాత్ర ఏంటంటే బుర్ర లేకుండా ముందుకు వచ్చేసి ఓకే చేసేడు దీన్ని సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది